తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 27 మంది ప్రయాణికులు పర్యాటకులు మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ ప్రాంతానికి రావటం వారి పర్యటన ముగించుకొని తిరిగి వచ్చేటువంటి సమయంలో అనంతపల్లి గ్రామం వద్ద మరి వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ వ్యాన్ బాల్తో పడి నలుగురు అంటే ఇద్దరు ఫిమేల్ ఒక మేల్ ఒక చైల్డ్ వరకు దురదృష్టవశాత్తు మరణించడం అందరికీ కూడా తెలుసు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి 27 మంది ప్రయాణికుల్లో డ్రైవర్తో కలిపి 27 మంది ప్రయాణికులు ఉన్నారు ఆ వ్యాన్లో అందులో ఒక నలుగురు ప్రమాదవశాత్తు చనిపోగా మిగిలినటువంటి 23 మంది ప్రయాణికులు కూడా అందులో 16 మంది అయితే పూర్తిగా సురక్షితంగా ఉన్నారు వాడికి చిన్న చిన్న ఇంజరీస్ చిన్న చిన్న దెబ్బలు తప్ప వారందరూ కూడా పూర్తి సురక్షితంగా ఉండటం జరిగింది మిగిలినటువంటి 7గురిలో కూడా 6గురు అవుట్ ఆఫ్ డేంజర్ గా వాళ్ళకి ఏం ప్రమాదం లేదని వైద్యులు అందరూ కూడా చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఒక పేషెంట్ కి సంబంధించి కొంచెం తలకి బలమైనటువంటి గాయం తగలటం వల్ల ఒక పేషెంట్ కి అయితే కొంత అబ్జర్వేషన్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి పూర్తిగా ప్రాణాపాయం అయితే లేదు గానీ కొంత అబ్జర్వేషన్ లో ఒక రోజు గడిస్తే మేము ఆ పరిస్థితి చెప్పగలం అని చెప్పి చెప్తా ఉన్నారు మిగిలినటువంటి 6గురు పేషెంట్లలో 5గురు వరకు కూడా కాలు కొంచెం ఆ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి వారికి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అదే విధంగా ఇంకొకరికి ఆ మొహం మీద కొంచెం బలమైనటువంటి గాయాలు తగలటం వల్ల ఇక్కడ ఇప్పటికే వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ సర్జన్ ఆధ్వర్యంలో సర్జరీ కూడా చేయటం జరిగింది వారి ఆ మహిళకు కూడా పూర్తిగా సేఫ్ గా ఉన్నారు అంటే ఇక్కడ టోటల్ గా ఉన్నటువంటి 27 మందిలో నలుగురు మరణించగా 23 మందిలో 22 మంది పరిస్థితి స్టేబుల్ గా ఉంది ఒక మహిళ పరిస్థితి మాత్రం కొంత అంటే స్టేబుల్ గా ఉందని చెప్తా ఉన్నాం కూడా ఇంకొక రోజు గడిస్తే కానీ కొంచెం తలకు బలమైనటువంటి గాయం తగలటం వల్ల పూర్తిగా వైద్యం జరుగుతా ఉంది ఇంకొక రోజు గడిస్తే మేము ఆవన్ ప్రాణాపాయం నుంచి బయటపడేలా మేము కృషి చేయగలుగుతామని చెప్పి ఇక్కడ వైద్యులు చెప్తా ఉన్నారు ఈ పరిస్థితి ఎలా ఉంటే ఇక్కడ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయం తెలిసిన వెంటనే నన్ను గౌరవ మంత్రివర్యులు లావంతి శ్రీనివాసరావు గారిని కూడా వెంటనే తక్షణమే అక్కడికి వెళ్ళి ఇతర రాష్ట్రం నుంచి వచ్చి ఆ పర్యాటకులకు సంబంధించి జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యం అందేలా అన్ని చర్యలు కూడా తీసుకోమని మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించిన మీదట ఈరోజు హాస్పిటల్కి రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు నిన్న రాత్రి నుంచి కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వైద్యులందరూ కూడా నిన్న రాత్రి నుండి ఇప్పుడు వారి ఉదయం వరకు కూడా ఇప్పటికే వారందరికీ కూడా పూర్తి స్థాయిలో మరి పూర్తి స్థాయిలో వైద్యం అందచేయటం ద్వారా మరి ఎవరికీ కూడా ప్రాణాపాయం లేకుండా కేవలం 4గురు మరణించడం అనేది దురదృష్టకరం కానీ ఆ వారందరూ కూడా హాస్పిటల్కి వచ్చేటువంటి పరిస్థితులు కూడా లేదు అక్కడే స్పాట్లోనే చనిపోవటం వల్ల వారికి సంబంధించి కూడా మరి మనం కృషి చేసేటువంటి అవకాశం లేకపోయింది కాబట్టి మిగిలినటువంటి వారు ఎవరికీ కూడా మరి ప్రాణాపాయం లేకుండా పూర్తిగా మరి వారందరికీ కూడా వైద్య సదుపాయం అందించడంలో వైద్యులు మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీరందరూ కూడా కృషి చేయడం వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా వీరందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఆర్థోకి సంబంధించి కానీ న్యూరోకి సంబంధించి కానీ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి కానీ జనరల్ సర్జరీకి సంబంధించి కానీ ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా మరి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ప్రొసీడింగ్స్ కూడా ఇస్తామంటూ ఉన్నారు పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా లేకపోతే వారికి సంబంధించి భోజన ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా ఇక్కడ సక్రమంగా మరి టూరిజం ఆధ్వర్యంలో గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో అవంతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అది కూడా భోజనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి శానిటేషన్ కూడా ప్రత్యేకమైనటువంటి టీములు ఆ ప్రత్యేకమైనటువంటి ఆ వార్డుల్లో ఏర్పాటు చేయడానికి కూడా మరి కరెక్ట్గా ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మరి ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఆ 4గురు కుటుంబ సభ్యులకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పూర్తి ప్రగాఢమైనటువంటి సంతాపం సానుభూతి తెలియజేస్తూ మిగిలినటువంటి ఆ పేషెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు
అన్ని రకాలైనటువంటి మరి చర్యలు కూడా తీసుకుంటాం జరుగుతా ఉంది. మిగిలినటువంటి పేషెంట్లకు సంబంధించి ఎవరికీ కూడా ప్రాణాపాయం లేకుండా పూర్తిగా అన్ని రకాలైనటువంటి చర్యలు వైద్యపరంగా కానీ మిగిలినటువంటి సౌకర్యాల పరంగా కానీ పూర్తి అన్ని చర్యలు కూడా తీసుకుంటూ జరుగుతా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మరి ఆ సికింద్రాబాద్ ఆర్డీఓ గారిని కూడా మరి ప్రభుత్వం తరఫున ఇంకొక ఎంఆర్ఓ గారిని కూడా పంపించడం జరుగుతూ ఉంది. వారు కూడా ఇక్కడ వారికి సంబంధించి వారి రాష్ట్రానికి సంబంధించి ఆ పేషెంట్లకు సంబంధించి కూడా వా ప్రభుత్వం నుంచి వచ్చారు కాబట్టి వారు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. వారి తరఫున కూడా ఏదన్నా మాకు ఏదన్నా ఉంటే ఏదన్నా సహకారం అవసరమైతే తప్పకుండా వారికి కూడా సహకారం అందజేస్తామని వారికి కూడా తెలియజేయటం జరిగింది. డెడ్ బాడీస్ విషయం వరకు అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం 2 గంటల కల్లా పోస్ట్ మార్టం పూర్తి చేసి మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో వారిని అందరినీ కూడా ఆయా రాష్ట్రాలకు ఆ రాష్ట్రంలో వారి స్వస్థలానికి వారి ఇళ్ల వద్దకు పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఎవరైతే ప్రమాదంలో మరణించినటువంటి 4 ఉన్నారో వారికి సంబంధించి 2 గంటల కల్లా పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవుతుంది. అవగానే రాత్రి కల్లా అవన్నీ డెడ్ బాడీస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.